करोना सिचुएशन लो प्रपंच स्तंभించిపోయి ప్రతి ఒక్కరు కూడా కనీసం తమసరతులను పట్టే బయటికి వెళ్లి అవసరతలు తీర్చుకొని ప్రాణాలతో బ్రతుకుంటే చాలు అనేటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లో యావత్ ప్రపంచాలు మన అధికారులు కూడాను మరి అందరికీ సలహాలు ఇస్తున్నటువంటి సమయంలో మరి ముఖ్యంగా మన అమరావతి ప్రజలు తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా వర్షాలను కూడా పట్టించుకోకుండా పిల్ల పాపలేంటి వృద్ధులేంటి పేదలేంటి మిడిల్ క్లాస్ వాళ్ళేంటి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మరి ఈ రోజు న్యాయస్థానాలనే దేవతలుగా దేవుళ్ళుగా వాళ్ళు భావిస్తూ రావాల్సి రావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మరి ఇళ్ల స్థలాల విషయంలో మరి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని కొట్టివేసి మరి కోర్టుల ద్వారా ప్రపంచంలోనే ఇన్నిసార్లు రిఫ్యూజ్ చేయించుకొని మొట్టికాయలు తిన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇప్పుడున్న ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒక్కసారి మరలా మీరు మనస్సాక్షి కలిగి ఆలోచించండి అని చెప్తున్నాము. ఈరోజు నిన్న మరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 74 సంవత్సరాలు నిండుకున్నటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతి అక్కమ్మలు ప్రతి చెల్లెమ్మలు అని చెప్పని వినటానికి చాలా సంతోషంగా ఉంది. వినటానికి మనసుకి ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి మాటకి మన ముఖ్యమంత్రి గారు చెప్తారు పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు చూస్తున్నాడు అని చెప్పని. ఈరోజు నిజంగా అమరావతి ప్రజలని మరి దేవుడు న్యాయస్థానాల పక్షంలో మరి డెఫినెట్ గా చూస్తున్నారండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను మరి ఇప్పుడు ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబాల నుంచి ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళుగానే ఉన్నారు. మరి ఈరోజు ప్రతి ప్రజలు కూడాను వాళ్ళు దయనీయమైన స్థితిలో ఒక మానవహారంగా తమ ఒక అక్కసును మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోరు మాట్లాడగలరు. ఒక ఆలోచింప చేస్తుంది. ఈరోజు మరి టీడీపీ పార్టీ హయంలో చంద్రబాబు గారు దగ్గర ఒక 400 కోట్లతో ఇటువంటి ఇప్పుడున్న డెవలప్మెంట్స్ అని చేశారండి. ఇంకా కొంచెం వ్యయం చేసి పెడితే ఇది ఒక అమరావతి అనేది ఒక బంగారు కొడి పెట్టే లాంటిది. దీనిని ఆధారంగా పెట్టుకొని పక్కన ఉన్నటువంటి మరి వాటన్నిటిని కూడా ఎంతో అభివృద్ధి చేయగలిగినటువంటి పందాన్ని పక్కన మనం ఎదురుగా పెట్టుకుని కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు వాళ్ళ గోడు వినట్లేదు. మీ ఇంటికి వస్తే ఏమిస్తాం మా ఇంటికి వస్తే ఏం తెస్తాం అనే విధంగా మరి వాళ్ళ ఒక పరిపాలన ఉన్నది. ఎప్పుడు నేను ఒకటే ఈ రోజు ప్రజల నుంచి వస్తుంది ఏంటి అని అంటే ఈరోజు రాజకీయము అనంటే కక్ష సాధింపు చర్య కాదనేది గుర్తుపెట్టుకోవాలండి. రాజకీయం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం. ఈ రోజు వీళ్ళు వచ్చిన ఈ 1.5 ఇయర్ లో ఎంతవరకు అభివృద్ధి పరం వైపు జరిపించగలిగారు? కేవలం అప్పులు చేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది మాత్రం తీర్చాలని అది కూడా కొంతమంది ప్రజలకు మాత్రమే చేరి కొంతమంది ప్రజలకు చేరకపోతే ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు నిండు అసెంబ్లీలో మరి రాజకీయ రంగానికి కురువృద్ధుడు అనుభవం కలిగిన వ్యక్తి రాష్ట్రం మంచికో చెడుకో డివైడ్ అయిపోయింది. ఒక పక్కన తెలంగాణగా ఒక పక్క ఏపీగా డివైడ్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎటువంటి స్థితిలోకి ఉన్నారో ఎటువంటివి కోల్పోయి ఉన్నారో యావత్ రాష్ట్రాలు చూస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆ భరోసా వల్ల కనీసం ఈ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ నెక్స్ట్ ఇంకొక రాబోయే 10 సంవత్సరాల్లో మన ఏపీ కూడాను ఒక 2వ హైదరాబాద్ లాగా తయారైపోతుంది మన బిడ్డల భవిష్యత్తు గురించి అని చెప్పని మరి ఎంతో త్యాగగుణంతో రైతన్నలు ఇచ్చారండి. మరి గత ఒక 7-8 నెలలుగా మనం చూస్తానే ఉన్నాం ఒక కవాతు టైంలో ఎటువంటి హింసలకు ఆంధ్ర రాష్ట్ర మరి ముఖ్యంగా మహిళలకు గురయ్యారు అని చెప్పని. మరి మళ్ళా లోకల్ ఎలక్షన్స్ అన్నప్పుడు ఎటువంటి అధికారం కలిగిన పార్టీలు ఎటువంటి ఆఖరికి ఆడవాళ్ల బ్లౌజుల్లో చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు తీసుకుంటున్నటువంటి ఒక వికృతమైన చర్యలు కూడా మనం చూసాం. ఈ రోజు కేవలం ఒక కమ్యూనిటీకి చెందిందిగా దీనిని మరి వీళ్ళు చిత్రీకరించటం అది ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారండి. కాబట్టి దయతో నిండు అసెంబ్లీలో మరి ఇంత అనుభవం కలిగిన వ్యక్తి ఆయన 2 చేతులు జోడించి చెప్పారు నీకన్నా పెద్దవాడినైనా చిన్నవాడివైనా నువ్వు నాకన్నా నీకు 2 చేతులు ఎత్తి నేను నమస్కరించి చెప్తున్నానయ్యా. కేవలం ఒక కక్ష సాధింపు చర్యతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల యొక్క ప్రజల యొక్క వాళ్ళ భావి భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పారు. ఈరోజు మరలా ముఖ్యమంత్రి గారికి
మా చేతులెత్తి అభ్యర్థించి చెప్తున్నామండి. కక్ష సాధింపు చర్యలు చేయకండి. ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో జరిగినటువంటి ఆ యొక్క మన ఆ యొక్క ఆ సంఘటనను బట్టి, కోవిడ్ దీనిని బట్టి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. రమేష్ గారి మీద కేవలం ఆయన ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని కక్ష సాధింపు చర్యలుగా కాకుండా దీనిని మనం క్వారంటైన్ గా మనం పెట్టినప్పుడు, మరి అక్కడ కూడా క్వారంటైన్ లో ఉండటానికి ఆ ప్రజలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ గా మీరు దానికి ఎటువంటి ఆ సౌకర్యాలు ఉన్నాయి లేవని, మీరు ఎంతవరకు దానిని మీరు పరీక్షించారనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ప్రజలు అన్నింటినీ కూడా గమనిస్తున్నారండి. ఇదే ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజావేదికని ప్రజల ధనాన్ని వ్యర్థంగా కూల్చేశారు. ఒకవేళ అది అక్రమ కట్టడము అని చెప్పని వీళ్ళ వాదనైతే ఈరోజు ఆ పక్కనున్నటువంటి వాటి బిల్డింగ్స్ కానీ వాటిని గురించి మరలా ఎత్తలేదు. ఇదే ఈరోజు ప్రజావేదిక కనుక ఉండి ఉంటే ఈరోజు ఎంతో మందికి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పేదవాళ్ళకి ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వటానికి, ఆ ప్రజల యొక్క దాన్ని వాడటానికి ఉండేదని కూడా ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నారండి. కాబట్టి ఇది ఈ యొక్క రాజధానిని తరలించడం వల్ల మేలు ఎంత కీడెంత అనేది కూడాను మీకు తెలుసు. కాబట్టి దయుంచి మానవతా దృక్పథంతో మరొకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఈరోజు అధికారం ఉన్నదని ఎంత మనం ప్రవర్తించినప్పటికీ కూడా చట్టాలు న్యాయాలు అందరికీ ఒకటే విధంగా ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రాంగ్ డిసిషన్స్ గా సైన్లు చేసినప్పటికీ కూడాను ప్రజలకి మరి తమ గోడుని తమ బాధని వెల్లవించుకునేటువంటి హక్కు మరి మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈరోజు పెయింటింగ్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో ఎంత వ్యర్థమైన ఖర్చు పెట్టినారు. ఒక పక్కన పక్క రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటిని ప్రజల తీర్మానం లేకుండా మరి ఎటువంటి డిసిషన్స్ తో రావాల్సినటువంటి మన ఇన్కమ్ ను కూడా మనం పోగొట్టుకున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారండి. కాబట్టి ఈరోజు మీ ఇంటి పక్కనే ఉన్నారు, మీరు కనీసం ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి కలవాలంటే మనకి హెలికాప్టర్లు కూడా మనకు అక్కర్లేదండి. దయుంచి ఒకప్పుడు ప్రతి ఇంటికి మీరు తిరిగారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు గారి కన్నా జగన్ గారు బాగా చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను మరి మీకు సపోర్ట్ చేశారు. ఆ విషయం మీరు దయుంచి మీరు గుర్తు చేసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా భయపడేటువంటి స్థితిలో మరి వాళ్ళ ప్రజల మధ్యకు రాలేక వాళ్ళ సెక్యూరిటీని కోరుకొని వాళ్ళు బయటకు వచ్చి నిజాలుగా మాట్లాడుతున్నట్టు వాడిని మరి ఎటువంటి కేసులతో ఎక్కడ న్యాయాన్ని నొక్కేసేసి మరి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తారని కూడా భయపడే స్థితిలో ఉన్నారని కూడా మీరు తెలుసుకోవాలండి. దయుంచి ప్రజల మధ్యలోకి మీరు రండి, అమరావతి ప్రజలకి న్యాయం చేయండి. ఎందుకంటే ఈరోజు మనం టీవీలలో ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నామండి, కోవిడ్ బయటకు వెళ్ళొద్దు, మీ ముఖ్య అవసరతను మాత్రం తీర్చుకోండి, మీ అవసరతలు ఎంతవరకు వెళ్ళండి, ప్రాణాలతో బ్రతుకుంటే చాలు అనేటువంటి ఇటువంటి స్థితిలో మరి అమరావతి బిడ్డలు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా వాళ్ళ ముక్కులకి మాస్కులు అడ్డం పెట్టుకొని వర్షాల్లో గొడుగులు పెట్టుకొని తమ బాధని వెళ్ళబరుచుకుంటున్నారే. మరి ఈరోజు గవర్నమెంట్ మీ హృదయం ఎందుకు కరగట్లేదండి? ప్రతి మాటకు ముందు దేవుడు చెప్తున్నారు, ప్రతి మాటకు వెనక్కి దేవుడు చెప్తున్నారు. ఏమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సోషల్ మీడియా ద్వారా మరి మీ యొక్క ఎన్ఆర్ఐస్ కానీ ఎంత ఒక ఆడవాళ్ళ అనేది కూడా లేకుండాను ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా జనాలు గమనిస్తున్నారండి. ఒక చిన్న ట్వీట్ పెట్టినందుకే వయసు తారతమ్యాలు లేకుండా మనుషులు తీసుకెళ్లి మరి క్వారంటైన్ టెస్ట్లు అని ఆల్రెడీ వైజాగ్ లో మరి పెద్ద ఆయనను కూడా చూడకుండా, ఆయన వయసును పట్టి చూడకుండా కూడాను మరి ఆయనకి క్వారంటైన్ అని చెప్పని కర్నూలుకి మీరు పంపించి ఈరోజు ఆయన మరి కరోనాతో చచ్చిపోయినవి కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేయకండి. దయచేసి మనం అందరం మనుషులము. ఈరోజు దేవుడు కరోనా వల్ల మనుషుడి యొక్క బ్రతికేంటి, వాళ్ళ స్థితి ఏంటి, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మీరెంత మీ బ్రతికేంత అనేది తెలుసుకునే స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతున్నాడు. మరి చాలా రోజుల తర్వాత ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు పట్టం కట్టారు. కాబట్టి మరి ఈరోజు మీరు తరలింపుకు పేరు వెచ్చించే ధనంలో కొంచెము మీరు వెచ్చించినా కూడా ఈరోజు అభివృద్ధిలో సగంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించబడుతుంది అనేది కూడా మీరు ఒక మనస్సాక్షి కలిగి ఆలోచించాలని. మరి ఒకప్పుడు మనము చరిత్రలో చూసుకున్నట్టయితే కౌరవులు పాండవులు మరి వాళ్ళు ఆడినటువంటి పాచికలు అనేటువంటి యంత్రాలను ఉపయోగించి అన్యాయాన్ని బ్రతికించి న్యాయాన్ని చంపేశారు. ఈరోజు ఎటువంటి యంత్రాంగంతో మరి మనకు ఉన్నటువంటి అధికారాలు వచ్చినాయి కూడా ప్రజలు గమనించుకునే స్థితిలో ఉన్నారండి. దయచేసి మరలా మేము చెప్తున్నాం, అమరావతి ప్రజల ఉసురు మనకు వద్దండి, వాళ్ళ యొక్క కన్నీపు ఏడుపు మనకు వద్దు. ఈరోజు
దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి ప్రతి ఒక్కరికి ఎంతెంతో బంగళాలు ఉన్నాయి. కనీసం వాటిని వ్యర్థంగా పెడుతున్నారు కానీ మరి రేపు మనం చనిపోతూ మనం ఏం ఎత్తుకెళ్ళిపోవు. కనీసం ఖాళీగా పడున్న వాటిని మరి కనీసం ఈ యొక్క కరోనా పేషెంట్స్ కి ఉపయోగించుకోనండి అని చెప్పని ఒక మంచి మనసుకు మనం రాలేకపోతున్నాం. మన రాష్ట్రాలు కాకపోయినా బయట ఉన్న వాళ్ళు సినీ నటులు కానీ ఎవరైనా సహాయం చేస్తున్నారు అని అంటే మరలా వాళ్ళ మీద మనము తప్పుడు కేసులు పెట్టి మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కడ పోతాయో వాళ్ళకి ఎక్కడ ఒక పేరు వచ్చేస్తుంది అనేటువంటి భయంతో మనం ప్రవర్తిస్తున్నాం. తాను చేసేది సంసారం, ఎదుటి వాళ్ళు చేసేది వ్యభిచారం అనే విధంగా మీరు ఇచ్చే కానుకలకు ప్రతి ముందు మీ పేర్లు జాయిన్ చేస్తున్నారు. ఇదే ఒకప్పుడు చంద్రన్న గారు చేస్తే మాత్రం దానికి ఎటువంటి విమర్శలు విమర్శించారో ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క ఆ మంత్రులకే తెలుసండి. కాబట్టి ఇటువంటివి మీరు దయచేసి మానేయాలని మీకు వినయంగా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనబడిన ప్రజా ప్రతినిధులు, ప్రజల కొరకు మీరు ఆలోచించాలని. అలానే ఈ కరోనా టైంలో చంద్రబాబు గారిని ఆయన ఇంట్లో కూర్చున్నారు, హైదరాబాద్ లో కూర్చున్నారు అని మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి? ఇదే చంద్రబాబు గారు కరోనా రాకముందు ఆయన వైజాగ్ లో ఈ యొక్క అభివృద్ధి వికేంద్రీకరణాన్ని మీరు చెప్పినప్పుడు ప్రజల సమస్య కొరకు మాట్లాడటానికి వస్తే అక్కడ కొన్ని వందల మంది ప్రజలు మా భూముల్ని అన్యాయంగా లాక్కుంటున్నారండి అని చెప్పని వచ్చినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో మీరు చేసినటువంటి అన్యాయమైన క్రియలు ప్రజలు గమనించి ఉన్నారండి. ఆ వ్యక్తిని మీరు రాకుండా అక్కడి నుంచి అక్కడే ఆయనను పంపించారు. ఈ యొక్క వయసు అయినటువంటి 75 సంవత్సరాలు ఆయనకు ఉన్నటువంటి మరి వయసును బట్టి కూడాను మన ఇంట్లో మన తండ్రిని మన తల్లిని అయితే మనం బయటికి పంపించాం కదా. ఈ రోజు ఆయన రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఆయన బయటికి రావాలి, మళ్ళా ఏదో ఒకటి పెట్టి ఆయనను కూడా హాస్పిటల్ ఈ క్వారంటైన్ టైంలో ఈ కరోనా టైంలో పెట్టాలి అనేటువంటి ఒక కక్షపూరితమైన మాటలు మీరు మాట్లాడద్దు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అనుక్షణము అనుక్షణము ఆయన మనసు ఆలోచించేది అభివృద్ధి పథకం వైపునే. ఈరోజు అనేక మంది ప్రజలు కూడా వాళ్ళు వాళ్ళ ఆలోచనలో తెలియపరుస్తున్నది ఏంటి అంటే ఈరోజు తమిళనాడు మనం తీసుకున్నట్టయితే పాండిచ్చేరి తమిళనాడుగా రెండుగా విడిపోయింది. మీకు కనుక సత్తా ఉంటే ఈరోజు ఎవరైతే మాకు ఇది వద్దు అని చెప్తున్నారో మరి ఆంధ్రాను కూడా రెండుగా డివైడ్ చేయండి. ఇటు పక్కన అమరావతి వైపు ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. కొన్ని సంవత్సరాల్లోనే మళ్ళా రెండు రాష్ట్రాలకు మించి కూడా చంద్రబాబు గారు ఎలా అభివృద్ధి చేయగలరో అనేటువంటి విశ్వాసాన్ని కూడా ప్రజలు మరి కలిగి ఉన్నారని. కాబట్టి ఈరోజు హైకోర్టులో భూముల విషయంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మళ్ళా మీకు ఒక ముట్టికాయ అనేది కూడా మీరు గుర్తించండి. కాబట్టి ప్రజల పక్షాన మీరు నిలబడమని మీరు మళ్ళా మీకు మంది దయతో మేము తెలియజేస్తున్నాం. అలానే అమరావతిలో ఉన్నటువంటి అన్నలకి అక్కలకి చెల్లెలకి అందరికీ కూడాను మేము తప్పకుండా మీ పక్షాన ఎప్పుడు ఉన్నామండి. టీడీపీ పార్టీ మరి రైతన్నుల కొరకు మరి ముఖ్యంగా ఉన్నటువంటి పార్టీ ఇది. కాబట్టి ఈరోజు మరి మీకు మీరే ధైర్యం తెచ్చుకొని పోరాడుతున్నాను బట్టి మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నామండి. ఈరోజు మరి మేము పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను మా మనసులు మా అంతరంగము మా ఆలోచనలన్నీ మీతోనే ఉన్నాయి. ధైర్యం కలిగి ఉండండి. తప్పకుండా మరి దేవుడు అటు కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల యొక్క మనసులను మాటకు ముందు ఒకటి మాటకు ముందు వెనుక ఒకటి దేవుడు దయతో అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసును కూడా దేవుడు మార్చాలని. అలానే మరి ఈరోజు జడ్జెస్ అందరికీ కూడాను న్యాయవాదులందరికీ కూడాను మా శిరస్సు వంచి వినయంగా మేము వేడుకుంటున్నామండి. దయుంచి మీరు గవర్నమెంట్ పక్షాన మీరు పోరాడుతున్నప్పటికీ కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మనది ఒక్క అడుగు స్థలము ఇతరులకు వెళ్ళిందంటేనే చంపుకునే వరకు వెళ్తారు. ఈరోజు అటువంటిది అమరావతి బిడ్డలు తమకు 29 ఆ యొక్క గ్రామాలలో అభివృద్ధి కొరకని చెప్పని ఇచ్చారే కానీ వేరే దానికి ఆశపడి వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి న్యాయవాదులు కూడాను ఈరోజు మరి మీరే దేవుళ్ళుగా వాళ్ళు కొలుస్తున్నారు. కాబట్టి దయుంచి వారి పక్షాన న్యాయాన్ని చేయాలని. ఈరోజు మనం వైజాగ్ లో చూసుకుంటే కూడా చాలా మంది అక్కడ నుంచి మేము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము, మళ్ళీ ఇక్కడ భయంకరమైన జీవితాలకి ఈ యొక్క ఎలా అంటే ఒక న్యాయం లేని పరిస్థితికి మళ్ళీ మేము వెళ్ళిపోవాలి, మేము ఇక్కడ పీస్ ఆఫ్ ద మైండ్ తో ఉన్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని అనేక ప్రజలు కూడా మరి సోషల్ మీడియా ద్వారా పత్రికా ముఖంగా వాళ్ళు చెప్పటం కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ యొక్క అమరావతి అనేది ఆ రోజు అసెంబ్లీలో అందరూ ఆలోచించి ఇది సెంటర్ గా ఉన్నది, అటు రాష్ట్రాలకి ఇటు రాష్ట్రాలకి అన్నింటికి అటు జిల్లాలకి ఇటు జిల్లాలకి అన్నింటికి ఇది ఒక మధ్యగా ఉన్నది, సౌకర్యంగా ఉన్నది అని ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దయచేసి మరి మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కి మేము సమన్వయంగా తెలియజేస్తున్నామండి. ప్రజల మధ్యలోకి మీరు ఇప్పటికైనా రావాలని, మరలా మనం ఓట్లు అడగటానికి ఏ ఒక్క ముఖంతో వాళ్ళ మధ్యకి ఈ రోజైతే పరదాలు పెట్టుకొని
మరి ఆ అధికారం ఉంది కాబట్టి మనము ఒక ఎట్లా అంటే ఒక సెక్యూరిటీతో మీరు అసెంబ్లీలోకి వెళ్తున్నారు, మళ్ళా 2-3 సంవత్సరాల ఎలక్షన్ టైంలోనైనా తప్పకుండా ప్రజల మధ్యలోకి రావాలి అనేటువంటి గ్రహింపుతో వాళ్ళ ప్రేమని వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకోవాలని, వాళ్ళ పక్షాన మీ మనసు మార్చుకోవాలని తప్పకుండా. ఇప్పటి వరకు చంద్రబాబు గారు అభివృద్ధి చేసిన వాటిని కొంచెం ధనం ఆ రోజు ఏ రోజు కూడా ప్రజల మీద ఆయన భారం మోపలేదు. ఈ రోజు కనుక మీరు అమరావతిని తరలించారంటే మళ్ళా ఆ భారం మొత్తం ప్రజల మీదే పడుతుంది అనేటువంటి గ్రహింపుతో మీరు ఉండాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరి చిట్ చివరిగా నా యొక్క దీనిగా నేను చెప్పేది ఒకటేనండి, దేవుడు ఎప్పుడు న్యాయం పక్షాన ఉంటాడు. ఈ రోజు రాజకీయ పరిస్థితి ఎలా అయిపోయిందంటే మరి ధర్మం తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అనేటువంటి పద్ధతుల్లో ఉన్న వాళ్ళని సొంత పార్టీ వాళ్ళేంటి బయట వాళ్ళేంటి అనగదొక్కే స్థితిలో ఉంటున్నారు. ఈ రోజు వాళ్ళ ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు ఆయనకే ఒక రక్షణ లేకుండా మరి ఆయనను విమర్శిస్తున్న తీరును మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు సామాన్య ప్రజలు భయపడటంలో ఎటువంటి ఎట్లా అంటే అది న్యాయమైన వాళ్ళు భయపడటంలో వాళ్ళు తప్పు లేదని మేము అనుకుంటున్నామండి. అన్యాయమైన కేసులు పెట్టద్దు, ఏదో ఇది ఒక కులానికి అతీతమైనది అనేటువంటి ఒక చరిత్రను మీరు సృష్టించొద్దండి. ఒక దళిత డాక్టరు ఆయన మాస్కుల గురించి అడిగినందుకే ఆయనను ఒక పిచ్చివాడిగా చేసినప్పుడు నాకైతే ఆ తల్లి యొక్క ఆవేదన చూసినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఈ రోజు వాళ్ళకి మనం చేసిన దానికి ప్రతీకగా ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ఇది కూడా ఒక పిచ్చి గవర్నమెంట్ లాగా నిర్ణయం తీసుకుంటుందని. ఒకవేళ కేంద్రంలో మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా మరి ఆయన కూడా ఢిల్లీని 3 ముక్కలుగా చేసేయచ్చు. తన సొంత స్థానమైనటువంటి గుజరాత్ కి ఆయన మేనియన్ని కూడా మరి ఆయన షిఫ్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకు మరి మోడీ గారు అటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటే మరి అన్ని ఒక చోట ఉన్నప్పుడే దాని యొక్క విలువ ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోండి. మీరు ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారని లేకపోతే వాళ్ళ ప్రాణాలు కాపదని చాలా మంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే భయపడి నిజాలను దాచేసుకుంటున్నారు. కాబట్టి మీ గురించి ఉన్నట్టు మాట్లాడే వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మీరు తీసుకున్నప్పుడు మంచి పరిపాలన ఇవ్వాలని ఉన్న ఈ కొద్ది సమయంలో మరి ముఖ్యంగా అమరావతి ప్రజల యొక్క బాధను మీరు అర్థం చేసుకోండి. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీగా వాళ్ళ వాళ్ళ గృహాలలో ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతన్నులు మనకు పెట్టిన భిక్షని దయచేసి వాళ్ళకు సహాయం చేయకపోగా ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని మరి ఇబ్బందికరమైన మాటలు వ్యాఖ్యలు చేయొద్దని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలానే తెలుగుదేశం పార్టీని ఎవరు దానిని అణగార్చలేరండి. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని చేసినా ఈ రోజు మాట్లాడే చిన్న చిన్న పిలకలన్నీ కూడా ఇక్కడ ఉండి ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళవే. కాకపోతే మా నాయకుడు సంస్కారం కలిగిన నాయకుడు కాబట్టి ఈ పార్టీలో ఉంటే వాళ్ళని పంచులు ఊడదీస్తాం, ఆ పార్టీలో ఉంటే వీళ్ళని తిట్టడం అనేది మా యొక్క దృక్పథం కాదు. ప్రజల కొరకు మేమున్నాం, ప్రజల శ్రేయస్సు కొరకు మేమున్నాం, ప్రజల తరపున మేము పోరాటానికి ఉన్నాం. తప్పకుండా మరలా నాయకుడు మీ మధ్యలోకి ఆయన వస్తారు. ఆయన ఒకవేళ వయసును బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాలేకపోయినప్పటికీ కూడా ఈ మీడియా ద్వారా చాలా మంది జూమ్ లో ఏంటి కాన్ఫరెన్స్ చేస్తున్నారు అని చెప్పని ఒక అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళకి రాజకీయ అనుభవం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు తనం ఏంటి అనేది బయటేసుకోవడం తప్పించి ఎవరు చంద్రబాబు గారిని అన్నా కూడాను అది ఆయన స్థాయికి వెళ్లే మాటలు కాదని తెలుసుకోండి. ఎందుకంటే ఆయన అనుభవం గల నాయకుడు. ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందండి ఈ యొక్క అమరావతిని అభివృద్ధి చేస్తే చంద్రబాబు గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి కక్షతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఒకవేళ దీన్ని చెడగొట్టినా కూడా ఈ అభివృద్ధిని చెడగొట్టారు అనేటువంటి పేరు ఈ గవర్నమెంట్ కి నిలిచిపోతుంది అనేది ఆలోచించలేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వినయంగా మేము అభ్యర్థిస్తున్నాం. ఒక వ్యక్తి మీద కక్షతో 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధిని మీరు కలరాయిద్దని దయతో మనస్సాక్షి కలిగి ఆలోచించి ఇప్పటి వరకు ఆయన అభివృద్ధి చేసిన దాన్ని మీరు ఫినిష్ చేసినప్పుడు మరి మరలా మీకు ప్రజల ఎట్లా అంటే ఒక మంచి మనసుతో మీరు చేసిన దాన్ని అర్థం చేసుకోవటానుకున్నది అనేది కూడా మీరు ఆలోచించాలని. మరి అమరావతి ప్రజలందరికీ కూడా మరొకసారి కరోనా టైంలో ఉన్నారమ్మా, మంచిగా మీరు మీరు ఒక గవర్నమెంట్ చెప్పే రూల్స్ ని మీరు పాటించండి. అలానే ఈరోజు మరి చట్టానికి కూడాను మేము సవినయంగా తెలియజేసుకుంటాం.
అలా మీరు పడుతున్న కష్టాన్ని బట్టి మీ అందరికీ కూడా మేము మరి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అలానే గవర్నమెంట్ కు లోబడి మీరు పనిచేయకండి. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి న్యాయాన్ని అన్యాయాన్ని తెలుసుకుని ఒక మనిషి మెప్పు కోసం మీకున్నటువంటి అధికారాన్ని మీరు మర్చిపోయి దాన్ని దుర్వినియోగపరచొద్దని దళితుల పట్ల ఇప్పుడున్న గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి మరి అనేకమైన సంఘటనలు మనం చూస్తున్నప్పుడు కూడా బాధ కలిగిస్తుంది. చరిత్రలో ఒక వ్యక్తి నక్సలైట్ గా నేను మారిపోతాను, నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు అని రాష్ట్రపతికి లెటర్ రాసే స్థితికి దిగజారిపోయాడు అని అంటే మన ప్రపంచం ఎటువైపు వెళ్తుందో ప్రతి ఒక్కరు మనస్సాక్షి కలిగి ఆలోచించాలని, మీకున్న విధులలో దయించి మనస్సాక్షి కలిగి పనిచేయమని చెప్పని మీ అందరికీ సమన్వయంగా తెలియజేసుకుంటూ, జై అమరావతి, తప్పకుండా న్యాయస్థానాలు మీ పక్షాన ఉన్నాయి, దేవుడు మీ పక్షాన న్యాయం జరిగిస్తాడని ధైర్యం కలిగి ఉండమని మరొకసారి.